తెలంగాణలో పొడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన ఆదివాసీ రైతులకల సహకారం కానుంది. ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులకు పట్టాలు అందజేయనున్నారు. కుమరం భీం జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ తొలుత కుమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సమీపంలోని పిల్లల పార్కులో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి కోట్నాక భీమరావు విగ్రహాన్ని ఆవిష్కరించి తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని చివరిగా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని పోడు రైతులకు పట్టా పుస్తకాలు ముఖ్యమంత్రి అందజేస్తారు. మిగతా జిల్లాల్లో జిల్లా మంత్రుల చేతుల మీదుగా అర్హులకు పోడు పట్టా పుస్తకాలు పంపిణీ చేస్తారు. పోడు భూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. అయితే వీరిలో 1,50,012 మంది రైతులు 4,05,600 ఎకరాలు సాగు చేసుకుంటున్నట్లుగా అధికారులు గుర్తించారు. వీరంతా గిరిజనులు, ఆదివాసీలే. కాగా అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అయితే 24,972 మంది రైతులు, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే 15,254 మంది రైతులు పట్టాల కోసం దరఖాస్తులు సమర్పించారు.